మాట్లాడేటట్టున్నావు బావా. అలా ఎందుకు అనుకుంటావు? అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావేంటి? తనకి డౌట్ వస్తే సారీ. సరే అమ్మ నాన్న వచ్చిండ్రు, కొంచెం పలకరించు బావా. సరే సరే. ఏమే అల్లుడు బలేరిచ్చు, నీ కూతురు బలేవాణ్ణి పట్టిందే. ఊరుకోవయ్యా, నువ్వేమైనా సంపాదించి చచ్చావా ఏంటి? అదేదో చేసుకుంటే నీ అవ్వ అలకొకటి. ఊరుకోవయ్యా, అల్లుడు వస్తున్నాడు. అతా ఎవరేంటి? మీ మామగారు అల్లుడు. నమస్తే అల్లుడు. నమస్తే. బాగున్నాను అల్లుడు. ఇది మన సొంతమేనా? రెంట్ అండి. నువ్వేదో పెద్ద సంపాదించి పెట్టినట్టు, ఇదంతా మాదేనా అని అడుగుతున్నావు. నీ అమ్మ మీరు మారేంటే. హలో. హలో. నేను బాబుని మాట్లాడుతున్నా. ఏం లేదండి, బ్యాలెన్స్ అయిపోయింది, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చిన. ఇంతకు మీరు వీరబాబేనా? అవును, చెప్పండి. భలే ఉందండి. నా పేరు బాబు, మీ పేరు వీరబాబు. అయితే విషయం ఏంటంటే, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఉంది కదా, అక్కడ దగ్గరలో 500 ఎకరాలు మన అండర్లో ఉందండి. అవునండి. ఒక్కొక్క నిమిషం లైన్లో ఉండండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నేనే మున్సిపల్ చైర్మన్ బక్కబాలరెడ్డి బామ్మర్దిని మాట్లాడుతున్నా. అదేనండి. ఏం లేదు, మొన్న మనోడికి చెప్పాం కదా, మన పార్టీ సెక్రటరీ పదవి మనోడికే ఇవ్వాలని చెప్పినాం కదా సార్. అవును సార్, మనోడికే ఇస్తున్నారు కదా. ఓకే సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో, నేను బాబుని మాట్లాడుతున్నా. బాబు గారు, ఏంటంటే మీకు పదే పదే ఫోన్ చేస్తున్నాను, 100 కోట్లు ఇప్పిస్తా అన్నారు, 10,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే లేపట్లేదు. ఇంతకీ పని అవుతుందా లేదా? అవునండి, మీరు ఇచ్చారు, నేను తీసుకున్నాను. మీకు 100 కోట్లు ఫైనాన్స్ కావాలి, ఇచ్చిందంతా 10,000. అరే దొబ్బేసి ఎట్లండి?